वेलकम टू एक्सप्रेस साझा फॉर ऑल। थैंक यू सो मच। सूपर एनर्जी కాలేజ్ తెరిచాక కూడా మీరు ఇంకా ఇలా షోకి వస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి వాళ్ళ విశేషాలు? టోకెన్ నెంబర్ 1. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు మనీషా. ఎలా ఉన్నా? సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవర్రా నవ్వారు? బెండకాయలు బాగా తిని పడుకుంటే తెలివి వస్తుంది అంటారు. రాత్రి తినాలా? అంటే ఎప్పుడు తిన్నా తెలివి వస్తుంది. తినగానే పడుకోవాలి. పడుకుంటే తెలివి వస్తుంది. పడుకుంటే తెలివి వస్తుంది. మా పక్కింటి ఆంటీ చెప్పింది మంచి కలలు వస్తాయి అట్లా బెండకాయలు తిని పడుకుంటే. చెప్పినందుకు నేను 10 కేజీల పచ్చి బెండకాయలు తిని పడుకున్నా. తర్వాత లేచాక అదో అదో రకంగా ఉందా? తర్వాత పడుకున్నా నిద్ర బాగానే వచ్చింది కానీ కలలు మాత్రం మంచి రాలేదు. ఆవిడ చెప్పింది కరెక్టే చెప్పింది తెలుసా? నాకు చిన్నప్పుడు బెండకాయలు బాగా తింటే మ్యాథమెటిక్స్ వస్తుంది అని చెప్పారు. లెక్కలు బాగా వస్తాయని చెప్పేవాళ్ళు. నేను రోజు 1 కేజీ 1 కేజీ తినేవాడిని. క్లాస్ లో నిద్ర వచ్చేది తప్ప మ్యాథ్స్ ఎంత వచ్చేది కాదు నాకు. క్లాస్ రూమ్ లో ఎక్కువ వస్తుంటే నీ కళ్ళు ఇంట్లో వస్తాయా? క్లాస్ రూమ్ లోనే వస్తాయి. అవునవును. నిద్ర పోతాం కదా. జోలపాటు పాడినట్టుంటే దానికి సబ్జెక్ట్ లేదు. క్లాస్ లోనే వస్తాయి అది కూడా. ఏం చదువుతున్నావు నాన్న? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. అదలే కూర్చో. హాయ్ ప్రదీప్ బాబా. హాయ్. ఎలా ఉన్నావు బాబా? ఇప్పటివరకు బాగానే ఉన్నా. నువ్వు వచ్చావుగా. ఇప్పటి నుండి ఇంకా బాగుండాలని అనుకుంటా. తప్పకుండా. రాత్రి మన నాగరాజు నా కల్లోకి వచ్చాడు. ఇందుకు మీ పేరేంటి? మై నేమ్ ఇస్ మహేశ్వరి. మహేశ్వరి కల్లోకి నాగరాజు వచ్చాడా? వచ్చేమన్నాడంటే నువ్వు ఎప్పుడో మొన్న ఏడ్చావంట రీసెంట్ గా వచ్చి మహి మహి నిద్రలే నువ్వు పడుకుంటున్నావు ఇక్కడ హ్యాపీగా అక్కడ ప్రదీప్ నీ గురించి ఏడుస్తున్నాడు అనేసి అన్నాడు. నువ్వు టీవీ చూడకుండా ఎందుకు నిద్రపోతున్నావు? అంటే నిద్ర వచ్చింది. రాత్రి పడుకున్నా. అయితే ప్రదీప్ నీ గురించి ఏడుస్తున్నాడు నువ్వేమో హ్యాపీగా నిద్రపోతున్నావు ఇక్కడ అంటే అదేంటి ఎందుకు ఏడుస్తున్నాడు అనేసి అన్నా. నీ గురించి అనేసి అన్నాడు. నువ్వు బాధపడితేనే తట్టుకోలేను. ఏంటి ఆగు నాగరాజ్ మాట్లాడుతున్నా ప్రదీప్ తో. నువ్వెందుకు ఇక్కడే ఉన్నాడు? నీకు అక్కడ కనిపిస్తున్నాడు. లేదు మన ఇద్దరికి ఒకటే నాగరాజు. అయితే నేను అన్నాను అదేంటి ఎందుకు ఏడుస్తున్నా అంటే నేను చూడ్డానికి అనేసి అన్నా. నువ్వు బాధపడితేనే తట్టుకోలేదు అలాంటిది కళ్ళల్లో కన్నీళ్ళు వస్తేనే ఎలా తట్టుకుంటాను అనుకున్నావు ప్రదీప్ అని నాగరాజు చెప్పావా? కాదు గురించి. నీకు ఎప్పుడు నన్ను చూడాలనిపించినా మన నాగరాజుతో ఒక్క మాట చెప్పు ఇలా వచ్చి ఇలా వాలిపోతాను ముందు. ఓహో నేను ఏడ్చినప్పుడల్లా నాగరాజు నీకు వచ్చి చెప్తూ ఉంటాడు. నేను ఏడదలుచుకోవట్లేదు. ఓకే నెక్స్ట్ పేషెంట్. హలో అన్న దిస్ ఇస్ మహేష్. ఏం చేస్తుంటారు? చైతన్య సెకండ్ ఇయర్. ఆవిడెవరు? ఆవిడెవరు? శ్రీ చైతన్య కాలేజ్ సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి బ్రాంచ్ అంటే కుక్కటపల్లి మేదీపట్నం కాదు నాన్న. ఎంపీసీ బైపీసీ అట్లా బ్రాంచ్ సార్. గ్రూప్ అంటారు అన్న దాన్ని బ్రాంచ్ అన్న. సరే పోనీ తప్ప అయిపోయిందిరా. మీరు ఏ గ్రూపు? ఎంఈసి. ఎంఈసి బాబోయ్ చాలా టఫ్. ఏమేమి ఉంటాయి అందులో? మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. అది మూడిట్లో ఉన్నాయరా మిగతా ఇంకో రెండు ఉంటాయి కదా. మిలా లాంగ్వేజెస్. అవి ఏంటి? సంస్కృత్ ఇంగ్లీష్. సంస్కృత్ ఇంగ్లీష్. సంస్కృత్ బానే ఉందా? ఎలా రాస్తున్నా? ఇంగ్లీష్ లో రాస్తున్నా సంస్కృత్ లో రాస్తున్నా? సంస్కృత. సంస్కృత సంస్కృత రాసేస్తున్నావు నువ్వు? ఏంటి అంత బాగా వచ్చేయండి. మేము ఓన్లీ ఇంగ్లీష్ లో రాసేవాళ్ళం. మధ్య మధ్యలో లైన్లు అప్పుడప్పుడు సంస్కృత లైన్లు క్వశ్చన్ పేపర్ లేదు అది రాసేవాళ్ళం. అది మీ కాలంలో. మీకు వచ్చా సంస్కృతంలో? ఏమైనా వచ్చు. చెప్పు 2-3 శ్లోకం చెప్తాను. శ్లోకం చెప్తావా? కర్ణుడి మీద ఒక శ్లోకం ఉంటుంది కదా. అది మర్చిపోయినా అది మీ కాలంలో. మా కాలంలో కాదు ఎవరికైనా సంస్కృతి ఒకటే ఉండేది ఇంటర్లో. చేంజ్ చేశారన్న పోషన్. ఏం చేంజ్ చేశారా? సంస్కృతి మొత్తం పోషన్ చేంజ్ చేశారు. ఏంటి చెప్పు? ఇంకా స్టార్ట్ అవ్వలే. శ్లోకం చెప్పాలను. ఆజ్ఞ సుకుమారాధ్యాయ సుక్తర మారాధ్యతే విశేషజ్ఞ జ్ఞాన లదుర్విదగ్నం బ్రహ్మాపి నరం నరంజయతే. నా డ్రీమ్ ఏంటంటే చెత్తకుండి దగ్గర పందులతో పాటు దొరినట్టు కలొచ్చిందన్న. తీరా లేచి చూస్తే అది చెత్తకుండి కాదు నా బెడ్ పక్కనుంది నా పందులు కాదు నా ఫ్రెండ్స్ అని గుర్తుకొచ్చింది. డౌటే లేదన్న. అంతమంది కలిసినప్పుడు అలాగే ఉండిద్ది. చిన్నప్పటి నుంచి మా నాన్న తిడుతుంటే ఏంటో అనుకునేవాడు. తర్వాత తెలిసింది నాకు. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. అడిగాను చెప్పు మిగతా పందుల్ని మిగతా ఫ్రెండ్స్ ని. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? ఉంటారు అందరూ ఒక చోటే ఉంటాం మనం. మనకు తెలుసది. రేరే అడి మీటింగ్ పెట్టాడు. అడిగాడు మైక్ ఇవ్వండి. హాయ్ బ్రో. వాట్సాప్. హాయ్ అన్న. మీ పేరు? వరుణ్ దేవరకొండ. దా కిందదా. ఓకే ఇప్పుడు వరుణ్ గారు మన కోసం అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. హే
నాకు ఒకటి మోకాల మీకు వచ్చి నిల్ల తిరిగి చూడరా, మైండ్ బ్లైక్ ఫెంటాస్టిక్ అసలా. వెరీ గుడ్ అన్న, నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా అతను కోలుకోలేదు ఆ షాక్ లోంచి, నేనేంటి ఇంత డాన్స్ చేశాను అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఊరికి నేసారా? ఊరికి నేసారు, వెళ్ళి ఏమైనా ఆన్సర్ చెప్దాం అనుకున్నావు, చెప్పు. నా కళలు కాంతం లాంటివి. కాంతమా? కాంతం. ఆడు చెప్తాలే, ఆడు చెప్తాలే. ఏంటన్నా? ఖాళీ పేపర్ లాంటిది. ఖాళీ పేపర్ లాంటిదా? ఏది నీ జీవితమా? నీ కళ? అయినా చెప్తా విను ప్రదీపన్న. చెప్తా. ఒకరోజు నేను మా మామగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మామగారు అంటే? ముసల్ మామ. అంటే ఎలా, నీకు మామ ఎట్లయిండు? మా డాడీ వాళ్ళ అమ్మ. మమ్మీ వాళ్ళ అమ్మ అన్నారా? మమ్మీ వాళ్ళ అన్న. వెళ్తే బస్ లో వెళ్తున్నా, ఒకడు నా పక్కన కూర్చున్నాడు, టిఫిన్ కోసం కింద దిగి నాకు మన బ్యాగ్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టాప్ లో పోలీసులు చెకింగ్ వచ్చారు. వస్తే నా బ్యాగ్ చెక్ చేశారు, అందులో దొంగ నోట్లు ఉన్నాయి. వాడు టిఫిన్ తిని తిరిగి రాలేదా? బాగా ఆడాడు కదా. దొంగ నోట్లు ఉంటే నాకు, నేను ఎంత చెప్తున్నా వినిపించుకోలే. కుక్కను కొట్టిన కొట్టారు భయ్యా. అయ్యో, అంతే, ఆ దెబ్బలతో నా కళ మొత్తం చెడిపోయింది. పిచ్చోడా. అలా ఎవరైనా పోలీసు వచ్చినప్పుడు ఈ డాన్స్ ఒకసారి చూపేయాలి అన్నాం అనుకో, జంపాడు. సూపర్ అన్న, ఈసారి జాగ్రత్తగా ఉండు. ఓకే, జర్నీ చేసాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ అన్నయ్య, దిస్ ఇస్ అనిత. హాయ్. నా కళ గురించి చెప్పాను అనుకో, మీరు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలుస్తారు. అవునా? మా ఇంట్లో ఎవరు లేరు, ఊరే లేరు. ఆ కళ ఏంటంటే, మా గల్లీలో డైలీ బట్టలు ఎండేస్తున్నారు, కానీ అవి ఆరడం లేదు. ఒక్క రోజైనా రెండు రోజులైనా సరే ఆరడం లేదు. ఎందుకా అని చూస్తే, మా ఇంట్లో ఉన్న టేక్ చెట్టు ఆకు సూర్యుడికి అడ్డంగా వస్తుంది. టేక్ చెట్టు ఆకు. టేక్ చెట్టు ఆకు సూర్యుడికి అడ్డంగా వస్తుంది. అది ఇంకా నేను గమనించి అందరికి కోసం ఆలోచించి ఆకుని తీసేసా. ఒకటే? ఒక్కటే ఆకుని తీసా. ఇంకా బట్టలన్నీ ఎండిపోయినాయి. మా గల్లీలో అందరు నాకు జై జయ అనిత, జై జయ అనిత అని కొట్టారు. ఆ సౌండ్స్ కి నా నిద్ర దొబ్బింది. పాపం చిన్నప్పుడు ఎన్నిసార్లు వినుంటది ఈ పాట. ఇవిడ మా ఏరియాలో కూడా కొన్ని ఆకులు అడ్డం వస్తున్నాయి, చెప్తానమ్మా నీకు. ఓకే. నాకు వచ్చిన కళ ఏంటంటే, ఒక రోజు బస్ లో నేను వెళ్తున్నాను. అవన్నీ వదిలేసావు, మంచి పాట పాడినా. నాకు పాటలు రావన్నా. ఎవరు నీ ఫేవరెట్ హీరో? ఎవరు? ప్రదీప్. ప్రదీప్, ఇంత అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు పాట పాడక్కర్లేదు. ఓకే, చెప్పా కళ్ళ ఏమొచ్చింది. నేను కళ్ళలో బస్ లో వెళ్తున్నా అన్న. ఆ బస్ లో వెళ్తుంటే ఆ బస్ బ్రేకులు సడన్ గా ఫెయిల్ అయిపోయినాయి. ఆ బ్రేకులు ఫెయిల్ అయ్యి బస్సు సడన్ గా గోయిలో పడిపోయింది, అంటే రివర్ లో పడిపోయింది. పడిపోయినప్పుడు అందరూ ఈత కొట్టుకుంటూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. దాంట్లో ఒక తెలివి తక్క అమ్మాయి ఏం చేసిందంటే, కండక్టర్ ని పిలుస్తుంది, కండక్టర్ కండక్టర్ అని. కండక్టర్ చూసి, ఏందమ్మా అని అడిగితే, నా చిల్లర ఇల్లు ఇందాక నువ్వు అని. ఇంకా నా స్టాప్ ఇది కాదు, పోనీ పోనీ అనే. వెరీ గుడ్, బస్సులు ఎక్కువ వెళ్తాడు అనుకుంటున్న. ఓకే, ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ అసలు రియాలిటీ చూద్దాం. సో దీనికి ప్రిపేర్ అయిన వాళ్ళు రండమ్మా. హలో ప్రదీప్ అన్న, నా పేరు ఉదయ్. ఇప్పుడు మేము ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మెల్లగా టెన్షన్ గురించి చెప్పబోతున్నాం అన్న. రెడీయా? రెడీ. 4 సంవత్సరాల నుంచి
పడక పడకన ఒక కమ్మాయి పడ్డది. ఏ లక్కీ ఫెలో, నిన్ననే గాలిపటం తెగినట్టు ఒక అమ్మాయి పడిపోయింది నాకు నిన్న. రేపటి నుంచి తనతో నా లైఫ్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇదేంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నా? బెడ్రూమా? అరే మంచమే పడుకోవచ్చు కదరా. మంచమే అన్నది నేలకుందేందిరా అన్న. 2 నిమిషాలు అన్న. పాపం దిండేసుకోలే. ఏమ్రా లేచినావు? కలలేనా? తెల్లారైపోయింది. తెల్లారైపోయింది. హలో. హలో బేబీ, ఎక్కడున్నావు? బేబీ నువ్వు ఎందుకు బేబీ కాల్ చేసావు? నీ దగ్గర బ్యాలెన్స్ ఉండదు. నా దగ్గర బొచ్చడు బ్యాలెన్స్ ఉంది, నేను కాల్ చేస్తా నీకు. ఇది కనీవిని ఎరుగని ఆన్సర్ ఇది. హలో బేబీ, చెప్పు. బేబీ ఏంటి బేబీ, ఇప్పుడే లేచావా? అవును బేబీ. తిన్నావా? తిన్నా బేబీ. ఏం తిన్నావు? ఇడ్లీ బేబీ. రాత్రి మొత్తం కళ్ళ నువ్వే వచ్చావు. నా కళ్ళ కాదరా నీ కళ్ళ, చెప్పు. రాత్రి అంతా నా కళ్ళ నువ్వే వచ్చావు బేబీ. అవునా బేబీ? ఐ లవ్ యూ బేబీ. టూ మచ్. టూ మచ్ కాదా, లవ్ యూ టూ. ఓకే రైట్, ఇప్పుడు మాట్లాడుకోండి. షాపింగ్. బేబీ చెప్పు బేబీ, ఏంటి ఇంత పొద్దున కాల్ చేసావు? సండే కదా, సరదాగా షాపింగ్ వెళ్దామని బేబీ. షాపింగ్? ఓకే, నేను రెడీ అవుతాను. రెడీ అయ్యి నీకు కాల్ చేస్తాను. ఓకేనా? సరే బేబీ, నువ్వు రెడీ అయ్యి ఉండు, నేను బైక్ పట్టుకొని వస్తాను పికప్ చేసుకుంటా. ఎందుకు బేబీ, నీకు స్ట్రెయిన్ అయిపోతావు. నువ్వు బైక్ తీసుకొని ఇంత దూరం వస్తే ఇలాంటివన్నీ స్కిట్లోనే జరుగుతారా? నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తా. ఓకేనా బేబీ? సరే బేబీ, బాయ్ బాయ్. అరే క్యాబ్. ఏ ఊర్లో కార్ పక్క నుంచి వెళ్తుంది? ముందు పెట్టు. అట్లే కాదు, ఇవన్నీ కాదు. కానీ ఆ సౌండ్ ఏంటమ్మా? జీ కార్ సౌండ్. కార్ సౌండ్. హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏంటి బేబీ, ఎప్పుడు వచ్చావు? వచ్చి 1 అవర్ అయింది బేబీ. సారీ బేబీ, సారీ బేబీ, ట్రాఫిక్ లో లేట్ అయింది బేబీ. సారీ బేబీ, నేను వెయిట్ చేయించా. సారీ బేబీ, సారీ సారీ. నేను డ్రైవ్ చేస్తా బేబీ. నీ చేతులు నొప్పి పెడితే బ్రేక్ వేసి, నీ కాళ్ళు నొప్పి పెడితే బేబీ, నేనుండగా నువ్వు డ్రైవ్ చేస్తావా బేబీ? నేను డ్రైవ్ చేస్తాను. నేను ఎఫ్ఎం పెడతాను, నువ్వు పాటలు వినుకుంటూ హాయిగా కూర్చో బేబీ. ఓకే బేబీ, రా కూర్చో. ఓకే. అరే నుంచి నిల్రా. కూర్చో. ఎందుకలా కూర్చో బేబీ? కార్ లో కూర్చుంటే అద్దం అద్దం తల తలదాకా రావాలి దీనికి. నేను కార్ పార్క్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. ఇవిడే నడుచుకుంటూ వెళ్తుంది. ఓకే బేబీ, వెళ్దామా షాప్ లోకి? ఇది షాపే. బై వన్ గెట్ వన్, బై వన్ గెట్ వన్, బై వన్ గెట్ వన్. ఆగవే షాప్ లోకి రాని. వందకి రెండు, వందకి రెండు, వందకి రెండు. సార్ సార్ సార్, నాకు బాల్కనీ 2. బేబీ టికెట్స్ కాదా? మావాడేడు. అవునా బేబీ? షాప్ మొత్తం మందే, ఏం కావాలంటే తీసుకో. మరి బయటికి తెచ్చి అమ్ముకుంటుండేది. అబ్బాయి చూపెట్టు, నా బేబీకి మంచి షర్ట్ వేస్తే అల్లా జిల్లా కనిపించాలి. చూపెట్టు. అరే అరే అరే, షర్ట్ అడిగిర్రా, లుంగి తీసిన. షర్ట్ పీస్. ఇది షర్టా? షర్ట్ పీస్. షర్ట్ పీసా బేబీ? ఇది ఎలా ఉంది బేబీ? సేమ్ యాజ్ ఇస్ ఉంది మేడం. బేబీ ఇది ఎలా ఉంది బేబీ? ఏమో బేబీ, నీ ఇష్టం వచ్చింది తీసుకో. బాగాలేదు బేబీ, ఇది వేరే చూద్దామా బాబు? వేరే చూపించు. అది ఇది ఇది దీని గురించే వెయిటింగ్ సార్. ఇంకా షాక్ ఉంది. అది బేబీ ఇది ఎలా ఉంది బేబీ? బానే ఉంది బేబీ. బాగుందా? ఇది పక్కనట్టు బాబు, ఇది పక్కనట్టు, వేరే చూపెట్టు. జీన్స్ చూపెట్టు. జీన్స్? ఇది క్లాతా? జీన్స్ క్లాతా? ఓ జీన్స్ కుట్టుండవా మీ దగ్గర బేబీ? జీన్స్ ఎలా ఉంది బేబీ? ఏ అద్దరిపోద్రా. జీన్స్ ఎలా ఉంది బేబీ? బాలే. బాలేదా? వేరే చూపించు. ఏంటి నువ్వు ఏం చూపిస్తున్నావు అసలు? అది చూపించు. ఆ రేంజ్ లో చూపించు.
మస్తు ఉంటది. ఇది ప్యాంటు ఇందాక షర్ట్ రా బేబీ, ఇది బాగుంది బేబీ. ఇది నువ్వు వేసుకుంటే బేబీ ఉంటావు అల్లు అర్జున్ లా ఉంటావు బేబీ. ఆయన ఒక్క ఎపిసోడ్ చూడకుండా ఉంటే బాగుండు. ఇవి ప్యాక్ చేయండి. ఎంతైనా బేబీ. ఏంటి బేబీ, నువ్వు 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 బిల్లు కడుతున్నావా? నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, సిమ్ కార్డు ఉంది, ఆధార్ డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, ఏటీఎం కార్డు ఉంది. నీ కోసం ఏదైనా గిక్తా గోక్తా గిక్తా గోక్తా. నేను కడతా బిల్లు. జాగ్రత్త అరిగిపోయింది. ఇదిగోండి. ఎంతైందండి బిల్లు? 70,000. ఓన్లీ 70,000? చీప్. ఇదిగోండి తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ. కాదురా, 70,000 బట్టలు అమ్ముతున్నాడు, సంచేసి తిరుగుతున్నా బేబీ. బేబీ షాపింగ్ చేసాంగా బేబీ, ఇప్పుడు సరదాగా అలా బీచ్ కెళ్దామా బేబీ? కొనుక్కున్న బట్టలు ఇంటికి పార్సల్ చేసి ఇంటికి పోయి ఎక్కడ పోతురు? బీచ్ కెళ్తున్నా. నడుచుకుంటూ పోతారా? ఏ జాగ్రత్త ఇసుకుంది ఇసుకో. ఐస్ 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 10 రూపాయలు ఒకటి, 10 రూపాయలు ఒకటి. చాలా బాగుంటది బేబీ, నాకు కావాలి బేబీ. వద్దు బేబీ, తిన్నా అనుకో ఫీవర్ వస్తుంది, జలుబు వస్తుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది. వద్దు వెళ్ళిపోరా. బేబీ నువ్వు నా గురించి నా హెల్త్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా? నువ్వు నాకు దొరకడం నా అదృష్టం బేబీ. ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ. చాలా జనాలు ఆరోగ్యాలతో ఆడుకుంటున్నావు. ఇలాంటి పుల్ల ఇస్లామ్మి నడు వెళ్ళిపో వెళ్ళిపో, ఇంకోసారి కనిపిస్తే మంచిగా ఉండదు. ఎలా ఇప్పుడు దాకా ఊహించుకున్నానన్నా నా లవర్ తో రేపు నుంచి ఎట్లా ఉంటుందో షాపింగ్ చేయడం, బీచ్ కెళ్ళడం. ఇప్పుడు నుంచి రియాలిటీ అన్న. ఇప్పుడు నిజంగా లేస్తావు? లెగుస్తా. టింటిన్ టింటిన్ టింటిన్. హలో బేబీ. ఏంది పడుకున్నావా? పడుకున్నా కోసం పైన తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి వీడు ఫోన్ కట్ చేశాడు, మళ్ళీ చేద్దాం. టింటిన్ టింటిన్ టింటిన్. అలా చెప్పేది ఏంటి? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి? ఒట్టియా బేబీ, రాత్రి మొత్తం టైర్డ్ అయ్యి వచ్చి పడుకున్నా. రాత్రి చచ్చినోళ్ళగా తాగేసి వచ్చి ఇప్పుడు పడుకొని షాపింగ్ కి తీసుకెళ్తా అని దున్న పొదల నిద్రపోతున్నావా? రెడీ అవ్వు, షాపింగ్ కి వెళ్దాం అన్నావుగా, వెళ్దాం షాపింగ్ కి. నేను 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా నీకు. రెడీ అయ్యి వచ్చి బైక్ తీసుకొని వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్ళి తీసుకెళ్ళు. క్యాప్ పైన వచ్చేయచ్చు కదా. ఏంటి 4 సంవత్సరాలు ఊకేనే తిరిగినావా నా ఏంట? బైక్ తీసుకొని రా, వస్తా. ఓకేనా? 10 నిమిషాలు ఎక్కువ వెయిట్ చేయా. బాయ్. సరే ఓకే బేబీ. ఏది రా అడిగి ఎంత భయం ఉంటే అంత ఫజీ అని వచ్చాడు. నీ భయం నాకు అర్థమైందిరా. డ్రైవ్ నేనెందుకు చేయాలి? నువ్వుండగా నా చేతులు నొప్పెడితే, నా కాళ్ళు నొప్పెడితే 4 సంవత్సరాలు పుక్కడికి తిరిగినావా నా ఏంట? నడు, డ్రైవ్ చేయి. ఎక్కడికి? షాపింగ్ మాల్ కి. ఆవిడ నేచురల్ యాక్టింగ్ చేస్తుంది. అరే ఇంజన్ కొట్టేసిందిరా. ఆగ్ బేబీ, వెళ్ళి పార్కింగ్ లో పెట్టేసి వచ్చా. ఏంట్రా నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? వెళ్ళి పార్క్ చేసరా, 4 సంవత్సరాలు పుక్కడికి తిరిగినావు. ఆయన కూడా అదే చెప్పాడమ్మా. చెప్పు. 200 కి 1, 200 కి 1, 200 కి 1. భయ్యా నాకు 2 బాల్కనీ. ఏంటి చూస్తున్నావు? డ్రెస్ ఇప్పింది నాకు. ఏ అబ్బాయి, అమ్మాయికి బట్టలు చూపి. ఇంకో బేబీ నీకు బాగుంటది. ఎంత దీని కాస్ట్? ఎంత? 200 రూపీస్. 200? ఏమనుకుంటున్నావురా నువ్వు? నా రేంజ్ ఏంటి? నా రేంజ్ ఏంటి? నువ్వు ఆఫ్టర్ ఆల్ 200, మినిమం 50,000 ఉండాలి ఒక్క డ్రెస్ నాది. చూపెట్టమా నా కాస్ట్లీ డ్రెస్ చూపెట్టమా. కాస్ట్లీ చూపించండి. ఇంకా బాగుంటది. ఎంత దీని కాస్ట్? ఎంత? 50,000. 50,000 చీపే. కానీ పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటా. ఈ మొహానికి ఇంతకంటే ఇప్పించలేదులే, కానీ ప్యాక్ చేసేయండి ఇది. వెళ్ళి బిల్ కట్ రాపు. ఎంత ఎంత సార్ బిల్? అరే మీ ఫ్రెండ్ కదరా, తగ్గిమని అడుగు. డిస్కౌంట్ లేదా అని అడుగు. డిస్కౌంట్ లేదా? లేదు. అరే ఉంగరం అడుగు, ఉంగరం పెట్టుకొని మళ్ళీ వచ్చి సార్ డబ్బులు చెప్పు. 50,000 ఉంటాయి నీ జేబులో. ఇంకో ఇది పెట్టుకో. పచ్చుతాను. సరిపో సరిపో. అది ప్లీజ్ రా. ఇజ్జత్ దీకరా గర్ల్ ఫ్రెండ్. ప్లీజ్ రా గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇజ్జత్ దీకరా. అంతా తీస్తామా? ఏంటి ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నడు పదం. భుజం మీద చేసుకో. షాప్ అయిపోయింది, ఇప్పుడు షాపింగ్ మాల్ కి అయిపోయింది కదా. సినిమాకి వెళ్దామా? సినిమాకి. వాడిది నేచురల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఏ సినిమాకి? సాహో సినిమాకి వెళ్దాం. సాహో సినిమా. ఓకే. హలో మామ. చెప్పరా. హలో చెప్పరా. అరే సాహో సినిమాకి రెండు టికెట్లు చూడు మామ. సరే రా. సరే ఇప్పుడు తే. ఓకే. ఏంటి తెస్తున్నారా? తెస్తున్నా.
ఏంట నీతో వస్తే అసలు నాకు చెప్పురా మామ, ఇగో టికెట్లు ఫస్ట్ టైం వచ్చినావు. సరే మామ పోతున్నా. నువ్వు రావా? సరేరా మామ పిలిచిన తర్వాత. రానవ్వు ఏంటి తెస్తే? నేను నీతో వచ్చా సినిమా చూద్దామా అని ప్రైవసీగా. నువ్వు బాని తెస్తే మన మధ్య డిస్టర్బెన్స్ ఉండదా? నువ్వేమనుకుంటున్నావు పంపించే, ఏం చెప్తావు నాకు తెలీదు. తను పంపించి ఇద్దరమే ఉండాలి సినిమా చూసినప్పుడు, నాకు తెలియదు పంపించెళ్ళు. సారీ మామ లోపలికి ఇద్దరకే ఎలా అంటే. సూపర్, నిజంగా చాలా బాగా చేసావు. ఏం చదువుతున్నావు? టెన్త్ అయిపోయింది అన్న. టెన్త్ అయిపోయింది కాబట్టి సిఏ ప్రిపేర్ అవుతావు కదా. ఎంఈసీ ప్లస్ సిఏ అన్ని బాగా చదువుకున్నా అన్న. ఇవేం పెట్టుకో మాక, ఇవన్నీ వద్దే. చూసావుగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అర్థమైందిగా. నేను గ్యారంటీ ఇలాంటి ఫ్రెండ్ పాప హెల్ప్ చేయడానికి ఉంటాడు, బట్ ఇలాంటి వాళ్ళు మాత్రం గ్యారంటీ ఉంటారు. ఓకే వెళ్ళండి ముగ్గురు. థ్యాంక్ యూ. ఓకే సో ఇప్పుడు గేమ్ ఆడడానికి 4 boys 4 girls. ఓకే మీ నలుగురు ఆ రింగ్ లోపల నుంచోండి. అమ్మాయిలు మీరు నలుగురు ఆ రింగ్ లోపల నుంచోండి. ఒకేసారి జంప్ అమ్మా, 1 2 అని కప్పలా గెంతుకుంటూ వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళి ఈ రింగ్లో ఉన్న ఒక బాల్ని తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ జంప్ చేసుకుంటూ వచ్చి ఆ పెద్ద బొచ్చులో వేయాలి. 1 minute టైం ఉంటుంది మీకు. మీ నలుగురు కోఆర్డినేట్ చేసి ఒక టీమ్ లాగా ఆడకపోతే మధ్యలో పడిపోతారు. రెడీ 3 2 1 గో. సైడ్ ప్లీజ్. చాలు ఒకటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళు అంటే సైడ్ ఇవ్వాలి. ఎంతాలి? హలో లాస్ట్ అమ్మాయి ప్లీజ్. సైడ్ 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 ప్లీజ్. ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ 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 ప్లీజ్. సైడ్ 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 ప్లీజ్. అరే నువ్వు అరే రాగండి రాగండి రాగండి. గెంతు గెంతు కప్పలా గెంతు. కాళ్ళు టిప్స్ అంతే అంతే ఎగురు ఎగురు. 2 tips ఎగురు. పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్ళి చూసాడు పాపకి స్మైలే లేదన్నా. నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా. అమ్మాయి కళ్ళు అరే 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 నడువు ఎందుకు నలిపేస్తున్నావు అని వెళ్ళని బాబు. ఓ పని చేయండి, అందరూ అందరూ కాళ్ళు ఇలా నడుచుకుంటే నడుచుకుంటే నడవండి నడవండి. గో మీరు మామూలుగా వెళ్ళండి అమ్మా. జంప్ జంప్ ఇప్పుడు జంప్. నుంచుని 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 వెరీ వెల్ డన్, సూపర్. నిజంగా చాలా బాగా ఆడారు. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలిసిపోతుంది ఎంత కష్టపడారు. కానీ అమ్మాయిలు నిజంగా అమ్మా, ఇన్ని విధాలుగా ఈ గేమ్ ఆడొచ్చని మిమ్మల్ని చూసే తెలిసింది. నలుగురు 4 రకాలు ఉన్నారు మీరు. 4 different డైరెక్షన్స్ లోకి వెళ్ళారు. బట్ థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ జాబ్. ఓకే ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్, డైలాగ్ వర్సెస్ సాంగ్స్. రండి నువ్వు పాడు బంగారం. రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల 7 రంగులొక్కటై వేలదించు ప్రమలలో. రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల 7 రంగులు ప్రవర్శించు ప్రేమ బెన్నెల. అదేనా పాట?
పాడు. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులు వేసించి వేలసించు వేలలో. వీడేమో రొమాంటిక్ సాంగ్ అదోలా పాడుతున్నాడు, మీరేమో ఇంత మంచి సాంగ్కి బాబా భజన చేస్తున్నారు. చెప్పండి మేడం. లూటో జింక ముందు సింహం ముందు కాదు, నీ పాట చూసి పడిపోవడానికి నేనేమైనా ఓటర్ అనుకున్నావా? కాదు, షూటర్ ని కాల్ చేస్తా, బొమ్మ తిరిగేస్తా నీ బామ్మ. ఓకే సూపర్, వెల్ డన్, థ్యాంక్ యూ. పాడుగా చాలా. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు, బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు, నింగి నేల. ఓ అద్భుతం, గాలి నీరు ఓ అద్భుతం, స్వరాలు ఏడు, సముద్రాలేడు వెంకన్న ఉండే, కొండలు ఏడు పెళ్లితో వేసే అడుగులు ఏడు, నువ్వు నా తోడు, నువ్వు నా తోడు అనేస్తాం నేను నీ తోడు, నువ్వు నా తోడు అనేస్తాం నేను నీ తోడు. అయ్యా నువ్వు నా తోడు హుదావుమే పోతావా? నీ ఒంట్లో రోషం ఉంటే, నీ నిజమైన ప్రేమ అయితే, ఇప్పుడు పాడిన పాట నోరు తెరవకుండా పాడితే ఈ మైకుని ప్రదీప్ నీకు అప్పగించి వెళ్ళిపోతా. వద్దులేరా, నాకు అప్పగించడం ఎందుకు, నువ్వే తీసుకెళ్ళు. వెరీ గుడ్, సూపర్. పాలపిట్టలో నడుము, పాలపిట్టలో వలపు, నీ పైట మెట్టు పై వాలిందే. కాదురా, వార్తలు చదవచ్చు కానీ పాట ట్యూన్లో. ఓకే, హిట్ సాంగ్ కదా. పాలపిట్టలో వలపు, నీ పైట మెట్టు పై వాలిందే, పూల బుట్టలో మెరుపు, నీ కట్టు బొట్టులో దూరిందే. ఏ పిల్ల నా గుండెలోని ఇల్లే కట్టేసినావే, కల్లాపిజలి రంగు ముగ్గు పెట్టేసినావే. పాట పెడతాడు, ఎవరికి తెలియకుండా నువ్వేం చేస్తావు, నువ్వే పాడుతున్నట్టు పాటల లిప్పు ఇస్తాడు. ఓకే, కరెక్ట్ గా సాంగ్ సింక్ అవ్వాలి. చెప్పాలరా ముందు అడిగి, అలా అంతవరకు ప్రిపేర్ అయ్యాడు. సూపర్. రే ఎర్ర తోలు కదా, స్టైల్ గా సైలెంట్ గా ఉంటుంది అనుకుంటున్నావేమో, మాస్ ఊరా మాస్ టీస్ చేస్తే తోలు తీస్తా. సూపర్, థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. బాపాడేరా సూర్యాపేట నుంచి వచ్చినా, ప్రత్యేకంగా మీకోసం. సూర్యాపేట నుంచి వచ్చారు, ఓ వెరీ గుడ్. నలుగురం వచ్చినా అన్న. ఎవరెవరు వచ్చారు సూర్యాపేట నుంచి? వెరీ గుడ్, సూర్యాపేట లో కూడా అందరిని అడిగాను చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కన్ను గిరగిరగిరగిర అంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాథ్ నాథ్ ఎన్నాథ్ నాథ్ ఎన్నాథ్ నాథ్ 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 నాతో బద్రీనాథ్. సూపర్రా, నేను ఇన్నాళ్ళు వీడే డాన్సర్ అనుకున్నాను, వీడు మించున్నారు బాబుడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం,
ఈ రెప్పపాటు జీవితంలో ఏంటో ఈ డైలాగులు పాటలు సాంగ్స్ చుట్టుపట్టుకోకుండా ఒక ఐబ్రో మాత్రం పైకి పెట్టు. అదే అది పైకి ఉంచు, అది ఎలా ఉంచు. ఓకే అతికీరా పైన, అతికీరా పైన రెప్పపాటలు, రెప్పపాటలు, రెప్పపాటలు జనం, రెప్ప మాటలు జనం, రెప్ప చేయాలి కూడా రెడీ. ఇదే పైకి లేపితే ఇది కింద పెట్టా రెడీ కమా. రెప్ప రెప్ప తెరిస్తే జనన, రెప్ప ముస్తే కళ్ళు తెరిస్తే జనడం, కళ్ళు మూస్తే మరణం. ఈ రెప్పపాటి జీవితంలో ఏంటో ఈ డైలాగులు పాటలు అసలు అర్థం కావట్లేదు. అయిపోయిందా? అలాగే ఉంది అడగసి. అయిపోయిందా? వెరీ గుడ్ ఇద్దరు, థ్యాంక్ యూ. ఈడు పాపం నిన్న సాయంత్రం నుంచి ప్రిపేర్ అవుతున్నాడు దీనికోసం. పాడు బంగారం. పోతే పోవే లవ్వే పోవే, పోతే పోయిందే పోయే పోయే లవ్వే పోయే, పోతే పోయిందే. ఇట్స్ గాన్, 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 ఇట్స్ మై లవ్, ఇట్స్ లవ్ మై, ఇట్స్ గాన్. మై లవ్ ఇస్ ఇట్స్ గాడ్ కాదురా, ఇట్స్ గాడ్ అంటే దురద, దురదగా రాసుకునేది. ఇట్స్ గాన్, ఐటిఎస్, ఇట్స్ గాన్. ఓకే, ఇట్స్ గాన్, ఇట్స్ గాన్, ఇట్స్ గాడ్, ఇట్స్ గాన్, మై లవ్ ఇస్ గాన్. వెలుగంతా ఆరిపోయి మధ్య ఆరిపో చీకటన్ దబ్బ. కథమంతా మారిపోయి మరి లోకం ఎంత బాగుందే. మై లవ్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ గాన్, ఈ సాంగ్ ఇస్ గాన్. ఏంటోరా, నువ్వు చేసిన ప్రతిసారి కొత్త స్టెప్ వస్తుంది నాకు. మామూలు లేదు. ఏ క్లాస్ నానా? టెన్త్ అన్నా. టెన్త్కే ఇంత డాన్స్ చేస్తున్నావు అంటే ఇంటర్లో మామూలు అడిగా డాన్సర్ అన్న. ఇంతటి దారికి చిట్ ఎందుకు లే, డాన్సరా నువ్వు? ప్రైవేట్ క్లాసెస్ చెప్తా అప్పుడప్పుడు. మీ స్టూడెంట్స్ని అడిగానని చెప్పరా? మా స్టూడెంట్స్ అంగో ఉన్నారా ఇక్కడ? ఓహో, సారే ఇలా ఉంటే స్టూడెంట్స్. ఇన్ని టాలెంట్స్ ఒకే ఒక దగ్గర నేను తట్టుకోలేను. ఇప్పుడు ఆన్సర్ ఏంటో విందాం. సింగర్ కూడా కదా, తెలిసిపోయిందా? చెప్పమ్మా. చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. దానికోసం పాటలు పాడడం, మందు తాగడాలు, ఇవన్నీ వేస్ట్. ఈ రోజు గీత, రేపు సీత, గో హెడ్. దాని తర్వాత మమత. ఆల్ ది బెస్ట్ రా. ఆవిడ అంత మంచి విషయం చెప్పాక, చెప్పాగా నీకు ఎప్పుడు ధైర్యం కావాలన్నా నీ డాన్స్ వీడియో నువ్వు చూసుకో, సెట్ అయిపోదు మొత్తం అంతా. ఓకే, తీద్దాం. క్లాప్స్ వన్. ఆవిడ పాట పాడతారా? మన్మధుడాని కల కన్నా మన్మధుడాని కల విన్నా, మన్మధుడంటే పాడమ్మా. మన్మధుడాని కల కన్నా మన్మధుడాని కన్న విన్నా, అవుగిలిగా మన్మధుడే నా కావలిగా నిన్ను కొనకున్నాడి. Thank you.
గుడ్ సూపర్. ఆవిడంత చక్కగా మంచి పాట పాడింది, నీ దాని తగ్గట్టు సమాధానం ఇవ్వు. నాకు చూసి సిగ్గుపడకూడదురా. అరే అరే అమ్మో అయ్య బాబా ప్రదీపన్న, అలా నన్ను చూడక నా సిగ్గేసేస్తుంది. అన్న అన్నాడు బావా అంటాడేమో టెన్షన్ పడ్డా. వెరీ గుడ్, కూర్చో నాన్న. ఊవసి 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 ఊసురా, టేక్ ఇట్ ఈజీ పాలసీ, టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఊవసి ఊవసి ఎందుకంత ఫ్యాంటసీ. డబ్బు సంపాదనకి ఈ ప్రపంచంలో అన్ని సూక్తులు కనుక్కున్నా, కానీ నువ్వేంటో నీ విధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కట్లే. కోరాపో ఆడుకో వెళ్ళి. సూపర్. గాలిపిల్చు గాలిపిల్చు గాలిపిల్చు, అటుండు గాలిపిల్చు గాలిపిల్చు, బై చాతి చాతి. నువ్వు చెప్పు చోట ఉన్నా నీ వెంట లేనా లేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై, మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. గణేష్ నీకోసమని ఈ షో కోసమని శ్రీకాకుళం నుంచి వచ్చానన్న. సూపర్. అందరిని అడిగాను చెప్పు మన ఊర్లో అయినా సరే. జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాల్సి అనిపిస్తుంది, బాధగా ఉన్నప్పుడు నాన్న కావాల్సిన అనిపిస్తుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కావాలనిపిస్తుంది, ఇవన్నీ కావాల్సి అన్నప్పుడు అమ్మాయి కూడా కావాల్సిన అనిపిస్తుంది కదా. వెళ్ళు వెళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాట పాడు. నీకు జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు ఇలాంటి పాటలు వింటూ ఉండు. ఓకే ఆవిడనే పాడమ్మా, మళ్ళీ ఒకసారి పాడమ్మా. నువ్వు పాడ ఆనందాన్ని ఎవరు కోరుకోరు. నువ్వు పాడు బంగారు, నువ్వు పాడు, నువ్వు పాడు నాన్న. మీకేం తెలుసు రా మ్యూజిక్ గురించి. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో తూర్పు సిగలవుతుంటే, గేమ్ ఆడడం కోసం మీరు ఈ చైర్లో కూర్చుని ఉంటారు. అది రౌండ్ 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 తిరుగుతుంది ఒక 40-50 రౌండ్లు. దాని తర్వాత అది ఆగుతుంది, దాని తర్వాత మీకు తిరుగుతుంది. అదే మీరు పరిగెత్తుకుంటూ ఆ రింగ్లోకి వెళ్ళి నుంచుని ఆ బొచ్చుంది కదా, ఆ బొచ్చు చేతితో పట్టుకుని బాల్తో ఇగో ఈ టవర్ ఏదైతే కట్టారో పేపర్ గ్లాసులో దాన్ని కొడతారు. మొత్తం ఆ స్టూల్ మీద ఒక్క గ్లాస్ కూడా ఉండకుండా అన్ని కింద పడిపోవాలి. అన్ని కింద పడిపోయిన తర్వాత మీరు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఈ ఆర్డర్లో వాటిని నుంచోబెట్టాలి. 4-3-2-1 నుంచోబెట్టాలి. అప్పుడే గేమ్ అయినట్టు. ఇద్దరిలో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇది వాళ్ళు గెలుస్తారు.
3, 2, 1, go. కొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటే బతాసే మొగుతుంటే అదుసే జుంబా మేర జొక్కండా జుంబార జుంబార జొక్కండా జుంబా మేర జొక్కండా జుంబార జుంబార జొక్కండా ఒప్పులు బిరుసే ఒత్తిడి కోరే కుర వయసే అరే తిరుగుతాందే బుర్రా అరే ఊదే తమా బూరా అరే రే అమ్మాయి నాకు దిప్పరా గ్లాసులు పెట్టుకో 4, 3, 2, 1 మారు 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 4, 3, 2, 1 4, 4, 4, 4 త్రీ మెల్ల 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 ఏరా మేడం రాలేదు ఈ లోపల వచ్చేసి నువ్వు కంగారు పడతావు ఆవిడ మొత్తం అయి పూజ అయిపోయింది కాబట్టి కింద కూడా దండం పెట్టుకుంది పడుకుని నాన్న గట్టిగా తినాలి నాన్న నువ్వు ఓకే అండ్ వెరీ వెల్ డన్ సూపర్ వచ్చావు కానీ ఇక్కడ ఏంటో నిన్న తాండవాలు చేస్తున్నాడు వీడు వెరీ వెల్ డన్ ఇద్దరు వెల్ ప్లేడ్ సూపర్ అండ్ మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ మేడం గారు దిస్ ఇస్ ఫర్ యూ వెరీ వెల్ వెరీ వెల్ డన్ వెల్ ప్లేడ్ అండ్ ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3,000 రూపీస్ క్యాష్ ప్రైస్ గురు గారు రే రే నువ్వే రాదా బుల్లెట్ తుమిదొచ్చే బుల్ రెడ్డి రాతు తుమిదొచ్చే రామ్ రెడ్డి యమహా ఏసుకొచ్చే యాది రెడ్డి బజాజ్ తుమిదొచ్చే పాల్ రెడ్డి అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ ఎగ్ బార్ డప్పే సిస్టమ్ బార్ ఎగ్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్ అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ పార్టిసిపేట్ చేసినందుకు ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థాంక్యూ